టీం తరపు నుంచి గీతికా ఓ బంతి పుల్ల జానకి జానకి నికంత సుకు దానికి దానికి చల చల నాతో వచ్చే అత్త రెంట్కి ఇవాల్ నేను మన ఒక ఎమోషన్ గురించి మాట్లాడదాం అనుకున్నా నేను ఎప్పుడైనా హారర్ ఫిలిమ్స్ ని థియేటర్ లోనే చూస్తానండి ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఫిలిమ్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే ఎమాన్యుయల్ మీద తల మీద ఉన్న జుట్టు లాగానే ఉందో అర్థం కాదు లేదో అర్థం కాదు ఉండి ఉన్నట్టే ఉంటది ఆ డైరెక్టర్ కూడా ఏమనుకుంటాడండి నాకు అర్థం కాదు ఇప్పుడు చచ్చిపోయినోడు ప్రతి గబక్కు వెళ్ళి మ్యూజిక్ క్లాసెస్ లో జాయిన్ అయిపోయి నాకు ఒక ఆర్ఆర్ నేర్పించు నాకు ఒక మ్యూజిక్ నేర్పించు అంటాడా ప్రతి దయ్యానికి ఒక ఆర్ఆర్ ఉంటది దయ్యానికి ఆర్ఆర్ అనగానే పాడటం స్టార్ట్ చేసింది ఫస్ట్ ఒక ఫ్యామిలీ ఉంటది వీళ్ళు సిటీలో ఉన్న టూలెట్ బోర్డ్స్ అన్ని వదిలేసి అందరు పీస్ కొట్టే ప్లేస్ లోనే పీస్ వస్తుంది అని చెప్పి ఊరు చివర అందరూ పీస్ కొట్టే ప్లేస్ లో పీస్ వస్తుందని అందులోనే దిగబడతారు అక్కడ ఖచ్చితంగా ఒక వాచ్మెన్ అయితే ఉంటాడండి వాడు ఎందుకుంటాడో ఎవడి కోసం ఉంటాడో అర్థం కాదు మళ్ళీ తరతరాల నుంచి ఉంటాడు మళ్ళీ వచ్చి వెళ్ళేవాడు అల్లిస్తాడా ఆహా ఒక డైలాగ్ వేస్తాడు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవ్వరు ఉండట్లు మరి దేనికి కాపలాగాస్తున్నారా నువ్వు వీడింతే ఇక సినిమాలో మళ్ళీ ఎక్కడ కనపడ్డు లోపల చచ్చిపోతున్నారు ముర్రు అన్న ఇది గేట్ దాటి లోపల రావడం ఇంకెక్కడ కనిపించదు దీనికి మాత్రమే ఆ వాచ్మెన్ ఉంటాడు పనికి మాలిన క్యారెక్టర్ లో ఈడొకడు ఆ సినిమాల్లో మా షోలో ఈయన లాగా లోపలికి వెళ్ళినప్పుడు వెంటనే ఏమి దయ్యాలే రాదు అదేం చేయాలి వచ్చామా చంపామా పట్టుకెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలా అది అలా చేయదు వచ్చి దావుడు మూతలు ఆడుతా ఉంటది దావుడు మూతలు ఆడుతా ఉంటది అప్పుడు దాకా బానే ఉంటది మొత్తం అంతా పగలంతా రాత్రి కరెక్ట్ గా హీరోయిన్ మిర్రర్ లోకి దూకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం జప్పమని వెనకనుంచి వెళ్తుంది సూప్మని వెళ్తుంది అరే నువ్వు అంత ఫాస్ట్ గా వెళ్తే నువ్వు దయ్యానివా ఏదైనా పురుగువా ఏమనుకోవాలి పోనీ అప్పటికి హీరోయిన్ అడుగుతుంది ఎవరు ఎవరు అని అడుగుతుంది అప్పుడు చెప్పేసేవచ్చుగా నేను దయ్యాన్ని ఇది నా ఇల్లు భయపెట్టాకొచ్చాని అప్పుడు కూడా చెప్పదు అది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక 4-5 రోజులు అష్టాజమ్మ తొక్కుడు బిల్ల రగడు మొత్తలు అన్ని ఆడుకుందరూ చెప్దామని చెప్పి అక్కడతో ఫస్ట్ ఆఫ్ అయిపోద్ది ఇక సెకండ్ ఆఫ్ స్టార్ట్ అయితే కానీ భూత వైద్యుడిని పిలవాలన్న బుద్ధి రాదు ఈ గొర్రెలకి న్యాయం చేయలేకపోతున్నాడు శ్యామ్ గారు దీపిత గారు సారీ న్యాయం చేయలేకపోతున్నాను సారీ ప్రసన్న అన్న సీర నాకు క్షమించడా ఈ భూత వైద్యుడు కూడా అలాగే ఉంటాడంటే ఇందాడు మన ప్రసాద్ అని చూపించినట్టు అంతే భయంకరంగా ఉంటాడు అనమాట వస్తాడు ఫస్ట్ వచ్చి ఉంది ఉంది అని ఉంది కాబట్టే పిలిచావు నిన్ను ఇక్కడ దాకా బానే ఉందండి వచ్చాడు కూర్చున్నాడు భూ చేశాడు అంతా అయిపోయింది దయ్యాన్ని చూడంగానే వాడు బేబీ సీటర్ లా ఫీల్ అయిపోతాడు కత్ చెప్పు నాకు ఇప్పుడు కత్ చెప్పు నాకు ఇప్పుడు రకరకాలుగా భయపెట్టేస్తా ఉంటారు నోకరాజు ఏమన్నా నా అసలు చూసారా చిక్కు తెచ్చుకోండి కొడక గీతికా సూపర్ ఇంతకు ముందు అసలు అంటే ఇది స్టాండ్ అప్ కామెడీ ఫస్ట్ టైం చేసావు కదా ఏం చేస్తూ ఉంటావు నీ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా బిడ్డ సాఫ్ట్వేర్ చేస్తూ కామెడీ చేసిందిరా ఒరే నీ బిడ్డ సాఫ్ట్వేర్ రా పానీపూరి ఇలా ఇలా అనుకుని ఇలా వేస్తానే కంటెంట్ రాస్తా ఉంటాడు ఎరా పీపుల్స్ ఫన్ పార్ గుడ్ జాబ్ గీతిక థ్యాంక్ యూ సో మచ్